మోదీ రాజులు ఐకమత్యంగా ఉన్నప్పుడే రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుతూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు బీసీ స్టడీ సర్కిల్ జిల్లా డైరెక్టర్ జల్ల వెంకటస్వామి. ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవాలయం వద్ద మోదీరాజు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మత్స్య సహకార సంఘం అడ్హాక్ కమిటీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ముస్తాబాద్ గంభీరపేట మండలాల డైరెక్టర్లను షాల్వాతో సత్కరించారు. మత్స్యకారులు అట్లా ఉండరా గమ్మరపేట మాట్లాడుతుంది అడుగుతుందా జై ముదిరాజు ఐక్యత మత్స్యకారుల ఐక్యత జై ముదిరాజు మన ముస్తాబాద్ మండల్లో ఫిషరీస్ డైరెక్టర్గా మన ముస్తాబాద్ మండల్కి గాను చీకోడు మన మాజీ సర్పంచ్ అయినటువంటి సారీ చిప్పలపల్లి మాజీ సర్పంచ్ అయినటువంటి గాడిచెర్ల దేవన్న గారిని మనము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మన ముదిరాజుల ఇది తొలిమెట్టుగా మనము పరిగణించుకోవాలి. ఎందుకంటే అన్ని మండలాల్లో సొసైటీలు వేరే కులస్తులు ఉన్నా గానీ ఇక్కడ మన ముదిరాజులను మనం గెలిపించుకోవడం అనేది చాలా గర్వకారంగా ఉంది. ఇటు కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు ముందుండి మనకు కృషి చేసినటువంటి నాయకులు మన మండల అధ్యక్షులు గారు, అదేవిధంగా మన డైరెక్టరు మన వెంకటసామన్న గారు, అదేవిధంగా ఇక్కడ సొసైటీ అధ్యక్షులు ఉన్న వివిధ గ్రామాల నుండి సొసైటీ అధ్యక్షులు కూడా వారికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముస్తాబాద్ మండల గ్రామంలో రీసెంట్ గా మన 14వ తారీఖున జిల్లా మత్స్యకార సహకార సంస్థ సంబంధించినటువంటి అడాక్ కమిటీ ఎన్నికలు జరిగినవి. దీంట్లో ఇది మొదటిసారిగా మాకు తెలిసినప్పటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికలు జరుగుతుండేనా జరుగుతాయి నాకు మాత్రం తెలియదు, కానీ తొలిసారిగా మన జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటైన తర్వాత మత్స్య సహకార సంఘాలు మొదటిసారిగా జరపడం చాలా శుభ పరిణామం. అలా ముఖ్యంగా ఏంటంటే మన జిల్లాలోనే కావచ్చు మన రాష్ట్రంలోనే కావచ్చు, అసలు మన ముదిరాజుల సంఘాలు ఎక్కువ ఉన్నాయా గంగపుత్రుల సంఘాలు ఎక్కువ ఉన్నాయా అనేది ఎవరికి అంతుబట్టని పరిస్థితిలో ఉండే. మేము కూడా చాలా మంది ఏమనుకున్నామంటే జిల్లాలో కూడా గంగపుత్రుల సంఘాలే ఎక్కువ ఉన్నాయి, మా ముదిరాజులకు ఎప్పుడు కూడా ప్రభుత్వం చొరవ చూపుతలేదు, ప్రభుత్వం ముదిరాజుల పైన చిన్న చూపు చూస్తుంది అనేది ఆందోళన మాకు చాలా ఉండే. కానీ మొన్నటి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికలలో ఉన్నటువంటి మన రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తంలో 116 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. అందులో 86 సంఘాలు దాదాపుగా ముదిరాజులకే ఉన్నాయి, ఒక 26 నుంచి మిగతా సంఘాలు మాత్రమే గంగపుత్రులకు ఉన్నాయి.